టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ 15 సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని ఒంగూరు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన మనయంగన్ డైనమిక్ లీడర్ సేవలను గుర్తించి జిల్లా నేత నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన మా అధినేత చంద్రబాబుకు మా లీడర్ దావచుల జనార్దన్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ అభివృద్ధి మరపలేని పవన్ నూతనపాటి। नमस्ते पीनेई न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु जिल्लालो पंडगल पादयात्रलु प्रजलकु पालन चेरुव चेसेंदुकु सचिवालय व्यवस्थनु प्रभुत्वं एर्पाटु चेसिंदनि जिल्ला कलेक्टर पोला भास्कर अन्नारु। జిల్లాలో 879 గ్రామ 177 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। వేటపాలెం మండలంలోని పుల్లరిపాలెం సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డులు పెన్షన్లు ఆరోగ్యశ్రీ ఇంటి స్థలాలకు సంబంధించిన సేవలను పరిశీలించినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేఎల్ మహేశ్వరరావు ఎంపీడీఓ కె నేతాషి ఇతర అధికారులు పాల్గొన్నారు। ప్రజలకు వెంటనే డెలివరీ అవ్వాలి। సో ఆ క్రమంలో మరి రైస్ కార్డ్స్ గాని పెన్షన్స్ గాని ఆరోగ్యశ్రీ గాని అవన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఈ పుల్లరిపాలెం సెక్రటరీట్ లో సకాలంలో అందించారు। తర్వాత హౌస్ సైట్ విషయంలో మరి మనం ప్రస్తానికైతే ల్యాండ్ గుర్తించాము, దాన్ని లెవెల్ చేసి డెవలప్ చేసి రెడీ పెట్టి ప్లాట్స్ అన్ని కూడా పెట్టుకొని లాటరీ వేసి పెట్టాము। రేపు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత వాళ్ళకు హౌస్ సైట్ పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది। తర్వాత ఈ సర్వీసెస్ అన్నీ కూడా బాగా ప్రజలకు డెలివరీ అవుతున్నాయి। ఇంకా భవిష్యత్తులో 540 రకాల సర్వీసులు ప్రజలకు అందజేస్తున్నాము। ఇంకా పంచాయతీ సెక్రటరీకి సంబంధించి బర్త్ డెత్ సర్టిఫికెట్స్ కానీ ట్రేడ్ లైసెన్సులు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు డెలివరీ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, అలా జరుగుతూ ఉన్నాయి। మరి ఈ శాశ్వత ప్రాతిపదిక మీద ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా వచ్చే మార్చి 31వలో పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం। డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాయి। మరి చేస్తున్నట్టు నాకు సచివాలయ సిబ్బంది సమీక్షలో చెప్పారు। ఇది మంచి పరిణామం, వాళ్ళు చాలా చక్కగా కట్టుబడి ఉన్నది, దానివల్లనే మరి 6 కేసులు మాత్రమే రిపోర్ట్ అయినాయంటే అది గొప్ప విషయం। ముఖ్యంగా పాఠశాలలు ఓపెన్ చేసిన దానివల్ల ప్రజలు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు। మనం మార్చి నుంచి కూడా కరోనాను ప్రకాశం జిల్లాలో కంట్రోల్ చేసుకుంటున్నాం। మరి లాక్డౌన్ అయిన తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ మరి మూమెంట్ ఆఫ్ ది పీపుల్ అన్నీ కూడా స్టార్ట్ అయినప్పటికీ ఈ రోజు ప్రకాశం జిల్లా 100 కేసులకు మాత్రమే ఇప్పుడు పరిమితమైన డెత్లు జీరో అయినాయి। కాబట్టి స్కూల్స్ ఓపెన్ చేసినంత మాత్రాన కాస్త మనకు మరి పాజిటివ్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసికిపోయారని, జగన్ సర్కార్ పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నోగసాని బాలాజీ అన్నారు। పార్టీ అధినేత ఆదేశాలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల సూచనతో నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నా ఇల్లు నా సొంతం కార్యక్రమాన్ని చేపట్టారు। గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన G+3 గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చింతల వద్ద నిర్మితమైన గృహాల వద్ద నిరసన చేపట్టారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ, కుసుమకుమారి, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్, నగర ప్రధాన కార్యదర్శి దైనిని ధర్మ, టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు। పాలన
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం వాగు వాగు పొరంబొక్కులు కాలువ పొరంబొక్కులు ఛానల్ పొరంబొక్కులు లేదా చెరువు పొరంబొక్కులు కుంట పొరంబొక్కులు ఇవ్వకూడదని ఎలా ఇస్తావు ఎక్కడ తీసుకెళ్ళి ఇస్తావు శ్మశానాల దగ్గర నువ్వు హౌస్ పట్టాలేసావు లేకపోతే ఎక్కడో వాగుల్లో వేసావు జన జీవన స్రవంతికి దగ్గరగా కాకుండా జనానికి సంబంధం కాకుండా ఎక్కడో విసిరివేయబడినట్టుగా ఇంకా ఏంటి అంటే పేద ప్రజలంటే ప్రజల మధ్య ఉండకూడదా ఎక్కడో తీసుకెళ్ళేస్తావా మేము ఆ రోజు ఆలోచించాడు దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ శాసనసభ్యుడిగా ఉండి నియోజకవర్గంలో ఎక్కడైతే ఇన్ని ఇళ్ళు కట్టగలమని ఆలోచించి మరి టౌన్కి కూడా ఒక దగ్గరగా చూసుకొని ఎక్కడికో వెళ్లకుండా ఎటు చూసినా అన్ని విధాలు బ్రహ్మాండమైన ఈ ప్రాంగణం చూస్తే అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ ఇక్కడ ఉండే మంత్రివర్యులు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు ఏం ఆలోచిస్తున్నారు మీకు కనీసమైనటువంటి మానవత్వం ఉందా ఇలాంటి మంచి ఇళ్ళని ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు ప్రారంభించి మీ బోర్డు వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద 100 అడుగులు కటౌట్ పెట్టుకోండి కాలనీ పేరు పెట్టుకోండి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మాకు ఈ పేద ప్రజలకు ఈ జనం కోసం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వలేదు మీరే చెప్పుకోండి మాకు కావాల్సింది మా జనం ఈ పేద ప్రజలు ఇళ్లలో నివాసం ఉండాలి ఇది మా కోరిక తెలుగుదేశం పార్టీ ఆలోచన అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 7వ తేదీ నా ఇల్లు నా స్వంతం ఇలాగే జరిగితే ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం ఎవడు అడ్డుకున్నా ఎవడు ఆపినా ఆగేది లేదు వచ్చి ఇళ్లలో మాత్రం నివాసం ఉండడానికి ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు కేసులు పెట్టుకోండి దౌర్జన్యాలు చేయండి నాన్ బిల్ కేసు ఏ కేసులు అయినా పెట్టుకోండి మీకు ఎలాగో మీకు సెక్షన్లన్నీ తెలుసు ఆ సెక్షన్లు ఎట్టవాడాలో తెలుసు ఇలా కోర్టులు తిడుతున్నా మొట్టిగా లేస్తున్నా మీ బూత్ పురాణం లాగటం ఇలా కోర్టు ఉంది రెండు వ్యవస్థలు దెబ్బతీశారు ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద పడ్డారు ఇంకేదో ఒకటి చెప్పారు మూడవది శాసన మండలి మీద పడ్డారు బొగ్గుమనిపించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ని మంట కలిపారు ఇవాళ మా మీద అంటే ఒక కోర్టు ఆఖరికి ఒక దీనావస్థలాగా ఏంటి న్యాయం అందించేసినటువంటి కోర్టుల మీద కూడా న్యాయ వ్యవస్థల మీద మీరు దౌర్జన్యం చేస్తారని కోర్టులు డిఫెన్స్లో పడి మాట్లాడి తీసుకొచ్చినంటే అబ్బో అద్భుతమైన ఈ పరిపాలన చూస్తే ఆ రోజు రావణాసురుడు ఎలాంటి వాడికి తెలియదు కానీ అలాంటి రావణాసురుడు మించినటువంటి రావణాసురుడు ఆయన 1000 తలకాయలు ఉంటే కొన్ని వేల లక్షల తలకాయలు ఉన్నట్టు రావణాసురుడు ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు దుర్మార్గం దౌర్జన్యం ఈ యొక్క అటవిక పరిపాలన సహించలేం ఈ నా ఇల్లు నా సొంతం మీకేమన్నా వింగిత జ్ఞానం ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే రాష్ట్ర సొమ్ముతో ఇది చేసిన ఇల్లు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి మీరు ఇప్పుడు కూడా వెంటనే ఇల్లుని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి ఎవరైతే డబ్బులు కట్టున్నారో ఎవరైతే దీనికి ఆ రోజు పేర్లు రాస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వండి మీరు ఇంకా ఇవ్వాలనుకుంటే ఇంకా ఇచ్చుకోండి కొన్ని లక్షలు ఈ చేతగాని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రజలకి ఇల్లు ఒక ఏదైతే మీ సొంత మానసపుత్రులు మీరు ప్రభుత్వ జీతంతో పోషిస్తున్న వాలంటీర్ల ద్వారా కనీసం ఇక్కడ ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు ఎవరైతే ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు రావడానికి కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరించి మీ ఇల్లు క్యాన్సిల్ చేస్తాం మీకు డబ్బులు రావని చెప్పి బెదిరించి వాళ్ళని బెదిరించే దిశగా మీరు వెళ్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు మీకు చేతైతే కట్టండి ఇల్లు కట్టండి ఇవ్వండి మీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరే పెట్టుకోండి అంతేగాని ఎవరో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకుంటూ మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం మీరు ఈ 18 నెలల కాలంలో ఒంగోలు నగరం సంబంధించి కానీ ఒంగోలు నియోజకవర్గం సంబంధించి కానీ ఒక తట్ట మట్టి పోసారని అడుగుతూ ఉన్నాం దామచర్ల జనార్దన్ గారి టైంలో ఏదైతే మినీ స్టేడియం ఉందో ఆ స్టేడియం పని పూర్తి చేసి అంత అయిపోయిన తర్వాత నిన్నొచ్చి మీరు సంకలు గుద్దుకుంటా వాపం చేసి మేము వాపం చేసామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు అలాగే నగరంలో సంబంధించి అన్ని రోడ్లు జనార్దన్ గారి టైంలో పూర్తి అయితే మీరు వచ్చి వాపం చేసుకుంటా ఉన్నారు ఎంత సిగ్గుచేటంటే ఈ ఒంగోలు యోజనకు సంబంధించి 4 బ్రిడ్జీలు ఉంటే జనార్దన్ గారు 3 పూర్తి చేస్తే 1 80% పూర్తి అయిన నల్లవాగు దగ్గర బ్రిడ్జిని పూర్తి చేయకుండా 18 నుంచి అక్కడ పాడు పెట్టి ఉన్నారు మీకు చేతైతే సేవ చేయండి అభివృద్ధి చేయండి అంతేగాని ఇట్లాగా ఎవరో చేసిన పనికి మీరు పేరు పెట్టుకుంటూ పోతా ఉన్నారు ఇది దుర్మార్గం చర్య తెలుగుదేశం పార్టీ నగర తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అర్హులైన లబ్ధిదారులకి ఇళ్ళని కేటాయించాలా వెంటనే ఇల్లు పని పూర్తి చేసి వాళ్ళకి కేటాయిస్తే ఈరోజు వీటిని తుప్పు తినిపోయే విధంగా పాడైపోయే విధంగా ఈరోజు పిచ్చి మొక్కలతోటి ఈ ప్రాంగణాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసినవన్నీ కూడా దాన్ని రద్దుపరిచే క్రమంలో
మొదటి నుంచి కూడా జరుగుతూ ఉంది. అన్న క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేయటం, సీఎం రిలీఫ్ ఫండ్లు రద్దు చేయటం, తర్వాత చంద్రన్న బీమా రద్దు చేయటం, తర్వాత నిరుద్యోగ భృతి రద్దు చేయటం, తర్వాత పెళ్లి కానుకలు రద్దు చేయటం, ఆ క్రమంలోనే ఈ G+3 హౌసింగ్ కూడా రద్దు చేశారు. ఈ విధంగా 18 నెలల కాలంలో పక్కన పెట్టి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది వాళ్ళకి వాళ్ళకి వసతి కల్పించుకోవడం చాలా శోషనీయము. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎలక్షన్స్ ముందు చాలా బీరాలు పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మహిళలకు 45,000 పింఛను, సొంత ఇల్లు 30 లక్షల కళ నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చి నేనైతే చేస్తాను వాళ్ళైతే చేయరని చెప్పేసి కళ్ళబల్లి మాటలతో ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళ ఓట్లతో గెలిచిన మీరు ఈరోజు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా పెద్దలు చెప్పారు ఆ రోజు దామచర్ల జనార్దన్ రావు గారు ఐఐటి కాలేజ్ కావాలా ఇల్లు కావాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగినప్పుడు ఆయన ఒంగోలులో ఒక చిన్న చిన్న ఇళ్లలో 4 కాపురాలు ఉంటున్నారు సార్, ఎవరి ఇల్లు వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు ఐఐటి వద్దు నాకు ఇల్లు కావాలి సార్ అని చెప్పేసి ఆ రోజు 16,000 ఇల్లు ఒంగోలుకి తెచ్చిన ఘనత అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఇల్లు తీసుకొచ్చిన ఘనత దామచర్ల జనార్దన్ రావు గారిది. అలాగే స్థలాలు కూడా కొనుగోలు చేసి త్వరతగతిన 80% ఇక్కడ ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. అది మీరేం చేశారు ఈ 18 నెలల కాలంలో ఈ పాటికి వాళ్ళు గృహప్రవేశాలు చేసుకొని ప్రతి ఒక్కరు ఇళ్ళు అద్దెలు కట్టుకోకుండా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఈ రోజున ఏదైతే చంద్రబాబు గారు ఏదైతే మంచి పని చేశారో అది జరగకూడదు. మీకు ఒక్కటే మీ కాన్సెప్ట్, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులని అభివృద్ధి పనులని ఆపేయాలి ఆపేయాలి. మీరు చేయరు, చేసిన పనులు కంటిన్యూ చేయరు. ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీరు పేదవాళ్ళ సంక్షేమం మీద ఏం దృష్టి సారించారు? ఇళ్ళు అద్దెలు కట్టుకోలేక పేదవాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు? అలాంటి వాటిని మీరు పట్టించుకోకుండా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఈ G+3 ఇల్లు కంప్లీట్ చేసి ఎవరెవరి పేర్లతో ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. కేవలం వచ్చి వాళ్ళు మీ దగ్గరికి కూడా వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు జనాల్ని మీరు భయభ్రాంతులు చేస్తున్నారు. రమ్మంటే కూడా ఎవరు పాపం రాలేని పరిస్థితి. మీరు ఇలాగే గన జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నిజంగా కూడా నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమం ద్వారా జనవరి పండగ లోపున మేము వాళ్ళని తీసుకొచ్చి ఎవరిళ్లలో వాళ్ళని చేర్పిస్తాము, అప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి మేము ఒక సవాలుగా సిగ్గు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వాల్లో సాంప్రదాయబద్ధంగా పరిపాలన జరిగేది. మరి క్రీడా ప్రాంగణం మరి మా జనార్దన్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన రీతిలో నిర్మాణం పూర్తి చేసుకుంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన ఓపెన్ చేసి ఆయన హయాంలో అభివృద్ధి చెందినట్టు మరి ఆ పేపర్లో అన్నింటిలో పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇందాక మా నగర అధ్యక్షులు మాట్లాడుతూ అన్నారు ఎక్కడైనా ఒక్క చోట ఒక తట్ట మట్టి వేసారా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మరి గత ఇప్పుడు నాయకులు మాట్లాడిన విధంగా మీ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకుంటారో లేకపోతే జగన్ అన్న గోసిగుడ్డ జగన్ అన్న గోరుముద్ద అని మీరు పెట్టుకుంటున్న పథకాల పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ అసలైన లబ్ధిదారులు ఎవరైతే మరి ఆ డబ్బులు కట్టున్నారో వాళ్ళకి ఇవ్వక. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 16 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్లైన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ చేశారు. అనంతరం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జగనన్న ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజల రైతుల కష్టాలు దగ్గర నుండి చూశారన్నారు. అందుకే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్, వైసీపీ నాయకులు కందూరి గురు, జబిల్ ఓవుల్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు పశ్చిమ ప్రాంతం దళిత ముందు బిడ్డ ర్యాలీగా వస్తున్నారు. కావున ఈ ర్యాలీలో జగన్ జగన్ జగన్
కేరగాన్ని పూర్వమాలో నుంచి వైద్య విభాగానికి నివాళులు అర్పించాలని కోరుతున్నాం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ప్రాయజమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, దక్షిణాంధ్ర కానివ్వండి, కోత్తాతీరం కానివ్వండి, అన్ని ప్రాంతాలకు అన్ని అవకాశాలు ఇవ్వాలి. తీసుకుపోయి అమరావతిలో 6,000 కోట్లు పెట్టి ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రాంతవాసులకు పెద్ద పీట కట్టి పెట్టి వారికి పట్టం కట్టి వారికి తొమ్ము కాయాలని ఒక కుట్రతోటి చేసిన పనిని ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా చాలా సున్నితంగా గమనిస్తున్నారని చెప్పి కూడా సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఈ రోజు 3 రోజుల ఆ యొక్క ఆలోచన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలి. రాయలసీమకు, కర్నూలుకు మరి ఆ యొక్క న్యాయ వ్యవస్థలో మరి హైకోర్టు జుడిషియల్ క్యాపిటల్ గా, అట్లాగే అమరావతి ఉంటుంది. అమరావతిని ఎక్కడ తీసుకోవట్లేదు. అమరావతిని మరి లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే శాసనసభలన్నీ అక్కడే ఉంటాయి. మరి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం తీసుకుపోతాం. ఈరోజు ఈ విధంగా 3 విభాగాలుగా చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలి. మరి అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ఈ 16 నెలల కాలంలో మనం చూసాం. ఉదాహరణకు మనమే చూసుకుందాం, ప్రకాశం జిల్లాలో మార్గాపురికి మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా మనం గమనించామా? ఎప్పుడైనా ఆలోచన ఏంటామా? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కొనుక్కున్నాం, అంతే ఉన్నాయి. ఆ కాలేజీలు అంతే ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ప్రార్థనలు 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటే కూడా సమయంగా అందరికీ మాట్లాడి 16 నెలల కాలంలో 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్యాన్ని, కార్పొరేట్ వైద్యాన్ని అందరికీ అందించే విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదా మనం చూసాం. దివంగత నేతా ప్రేతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దేశ ప్రజలందరూ ఎప్పటికీ గుర్తించుకుంటారు. ఎందుకయ్యా అంటే ఆరోగ్యశ్రీ పథకం ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అంటూ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారని అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. జిల్లాలో పండుగల పాదయాత్రలు ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తూ 15 సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని ఒంగోలు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అని నిరూపించిన
మనయంగన్ డైనమిక్ లీడర్ సేవలను గుర్తించి జిల్లా నేత నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన మా అధినేత చంద్రబాబుకు మా లీడర్ దావచుల జనార్దన్ గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ అభివృద్ధి మరపలేని పవన్ నూతలపాటి.